అదే అమ్మాయికి తండ్రి లాంటి వాడు సొంత తండ్రిని ఉండగా మళ్ళీ తండ్రి లాంటి వాడు ఎందుకు అంటే పక్కింట్లో ఉంటున్నారు ఆ ఎఫెక్షన్ తోటి అయితే మాత్రం తండ్రి అవడం ఏంటి అసహ్యంగా ఏ అంకులో పెంకులో అవ్వాలి గాని ఇక మీద అంకులు అనే పిలిపిస్తాలండి మా అమ్మాయి చేత అంకులు అని పిలిపిస్తావా నేను ఒప్పుకోను అబ్బా ఊరుకోండి అమ్మాయి మీద మీకున్న ప్రేమ నాకు తెలుసు చిన్నప్పటి నుంచి డాడీ అని పిలిపించుకోవడం అలవాటైపోయి సడన్ గా అంకులు అనేసరికి తట్టుకోలేకపోతున్నాడు సరే అమ్మాయిని పిలవండి అలాగే అమ్మా సౌందర్య రోజా ఏమే నిన్నేనే అమ్మాయిని తీసురా అదేంటి మీ భార్య నాన్న ఏమన్నాడు కొంప తీసి ఆవిడకిద్దరా మర్చిపోయాను ఈయన భార్య కదా నా భార్య అనుకున్నాను అసంగా అలా ఎలా అనుకుంటారు సారీ ఏమండి నయనతార గారు అమ్మాయిని తీసుకురండి సార్ పిల్లని చూసారా సిగ్గేస్తుంది చూస్తే నిజంగానే సిగ్గేస్తుంది చూడండి అయ్యో అబ్బాయి ఎలా పడిపోయాడేంటి పడిపోరా మరి మా ఎస్ఐ గారి గ్రానైట్ గుండె కాబట్టి తట్టుకున్నాడు మరొకడైతే గుండె పగిలి డామ్ అని చచ్చిన చూరే అమ్మాయి అందం చూసి పడిపోయాడు పట్టుకో అందం చూసి కాదండి మా అందం చూసి పునర్మయి పిల్ల బెకరాస్ కోడ్ లో బంగారం కొండలా ఉంది చూడటానికి రెండు కళ్ళు చాలటం లేదు అవునండి నిజంగానే రెండు కళ్ళు చాలటం లేదు ఆ కొంప తీసి మీకు నచ్చేసిందా కాన్సంట్రేట్ చేసి చూడండి సార్ అంటే నచ్చకూడదని పెళ్లి చూపులు ఏర్పాటు చేసావా అబ్బే నచ్చిందా అనబోయి నచ్చేసిందా అని స్లిప్ అయిపోయాను అబ్బాయికి నచ్చలేదు అనుకుంటా కావాలంటే చూడండి డీప్ ఫ్రిజ్ లో అరటిపండు లాగా ఎలా బిగుసుకుపోయాడు బిగుసుకుపోవడం కాదు అమ్మాయి అందాన్ని తని విదేరా చూస్తున్నాడు అమ్మాయిది అచ్చ నీ పోలికే ఒక గుండు తప్ప చిచి అడి పోలిక ఏంటి అమ్మాయిది నా పోలిక వాళ్ళ అమ్మాయికి నీ పోలిక ఎలా వస్తుంది చండాలంగా పక్క ఇంట్లో ఉన్నాడు కదండి కోపరేషన్ ఏమో అయ్యమ్మా ఎంతవరకు చదివావు ఎంబీఏ అదేంటి నువ్వు టెన్త్ ఫెయిల్ ఏదో సేల్స్ గర్ల్ గా చేస్తావని చెప్పాడు మీ నాన్న ఎంబీఏ చదవాలి అనుకుంది టెన్త్ ఫెయిల్ అవడంతో ఆపేసింది అదే చెప్పబోతుంది చదువుదే ఉందిలే ఏమ్మా నీకు నా మనవుడు నచ్చాడా లక్కీగా నచ్చలేదు అనుకుంటా నాకు విచ్చలవిడిగా నచ్చేశారు అబ్బాయిని సరిగ్గా చూడలేదు అనుకుంటా కరెక్ట్ గా చూడమ్మా బాగా చూశాను అంకుల్ ఓన్ ఫాదర్ మిమ్మల్ని పట్టుకుని అంకుల్ అంటే చెప్పాగా అమ్మాయి టెన్త్ ఫెయిల్ అని ఫాదర్ కి అంకుల్ కి డిఫరెన్స్ తెలియక అమ్మా ఇక నువ్వు లోపలికెళ్ళు వెళ్ళనా డాడీ తండ్రిని అంకుల్ అంటుంది అంకుల్ని డాడీ అంటుంది ఇదేదో తేడాగా ఉంది నాన్న అలాంటిది ఏం లేదమ్మా అబ్బాయి నచ్చిన ఆనందం ఇక్కడ అబ్బాయి నచ్చిన ఆనందంలో కొంచెం కన్ఫ్యూజ్ అవుతుంది అంతే టెన్త్ ఫెయిల్ కదా ఏమండి ఒకసారి ఇలా రండి వస్తున్నా మీ ఆవిడ నిన్ను పిలుస్తుంటే వాడెడతాడే ఆవిడ పెద్దానికి ఆయన సలహాలు అడుగుతుంటుంది అన్నారుగా హెల్ప్ లైన్ వాడుకుంటుందేమో మీరు కూడా ఒకసారి లోపలికి రండి అన్నయ్య గారు అన్నయ్య తను టెన్త్ ఫెయిల్ అయ్యి మామగారు మామగారా చూసారా నేను కూడా కన్ఫ్యూజ్ అయిపోయి బావగారిని పట్టుకుని మామగారు అనేశాను పాపం మీరు టెన్త్ ఫెయిల్ అయ్యి ఉంటారు కరెక్ట్ ఇంత షార్ప్ గా కనిపెట్టారంటే డిఫరెంట్ గా మీరు టెన్త్ పాస్ అయ్యే ఉంటారు ఒక్కసారి లోపలికి వెళ్ళి వస్తారు ఇలాగా అలాగే ఏంటండి ఈ గోళ పిల్ల లావుగా ఉందిగా మరి నచ్చుతుందని ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు దాంతో కన్ఫ్యూజ్ అవుతున్నారు అంతే ఏంటమ్మా దీనికి ఈ జన్మలో పెళ్లి అవుదనుకున్నాను అన్నయ్య గారు అదృష్టం బాగుండి వాళ్ళకి అమ్మాయి నచ్చింది దీనికి అబ్బాయి నచ్చాడంట ఏదో రకంగా ఈ పెళ్లి జరిపించండి ఏదైనా ప్రాబ్లమా అవునండి అమ్మాయికి అబ్బాయి పిచ్చపచ్చగా నచ్చేశాడంట పెళ్ళంటూ చేసుకుంటే మీ వాడినే చేసుకుంటానని మారాన్ చేస్తోంది ఆ విషయం అలా ఏడుస్తూ చెప్తావే మీరు ఏమంటారు అని మాకు 100% ఓకే పెళ్లి మాత్రం ఘనంగా జరిపించాలి తాళం తాకట్టు పెట్టైనా సరే గ్రాండ్ గా చేస్తా ఈయన కూతురు పెళ్లికి నీతాలు తాకట్టు పెట్టి ఏమిటి చండాలంగా తనకి తల ఉందిగా రౌండ్ గా గుండె కదండి తల అనుకుని ఉండడు కదండి నా కూతురు ఆయన కూతురు అనే తేడాలు మాకు పెద్దగా లేవు బావ గారు ఇద్దరం సొంత కూతురులానే చూసుకుంటాం ముహూర్తాలు పెట్టి కబురు ఎట్టండి చెత్తం మీరు బయలుదేరండి బయలుదేరడానికి లేచింది పదండి సార్ని ఇక్కడ వదిలేద్దామండి నువ్వు మూయి మూసా లేపో